నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, సుబ్బారావు వెలువలు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ఏం లేదు, ఖాళీగానే ఉంటాం. సరే, ఈ అమరావతి ప్రాంతంలోనే మీది కూడా దగ్గరలో ఉంది, రాజధాని ప్రాంతంలో. మరి గతంలో ఒక రాజధానికి ఒప్పుకున్నారు ఇప్పుడు పాలకులు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ. ఈ రోజున మేము గెలిస్తే వైజాగ్ రాజధాని అంటున్నారు, మూడు అంటున్నారు. మరి అసలు మీ ప్రాంతానికి రాజధాని అవసరం? ఒక రాజధాని కావాలా, రాష్ట్రానికి మూడు రాజధాని కావాలా? అసలు ఏ దేశానికైనా ఒక రాజధాని కావాలి, స్టేట్కైనా ఒక రాజధాని కావాలి. అది ఎగ్గొడత పని చేయకుండా ఎగ్గొడతం కోసం నేను మూడు రాజధానులు అన్నాను. ముగ్గురు పిల్లలు ఉన్నారు, పొండి రాను, అసలు డబ్బులు ఇవ్వకుండా ఉండటం కోసం అంతే. సార్, మరి అమరావతి రైతులు ఈరోజు మీ చిర్రావూరు అనే గ్రామానికి వచ్చారు. మరి వచ్చి సారి ఒక్కసారికి చూడండి, మరి గతంలో ఇచ్చి మోసపోయామో మేమందరం కూడా, మీరు అందరూ సపోర్ట్ చేయండి, సహకరించండి అంటున్నారు, మీరేమంటారు? మేము ఫుల్ సపోర్ట్తోనే అల్లమ్మడి తిరుగుతున్నాం. పెమ్మసాని రావాలి, లోకేష్ రావాలి, దాంట్లో క్వశ్చనే లేదు. ఒకే రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి. అది ఎందుకని పెమ్మసాని అసలు తెలుసా? ఆయన ఎన్ఆర్ఐ, అతనికి ఇక్కడ గురించి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడదాకా ఏమి తెలవకపోయినా ఆయన ఒక డాక్టర్గానే పబ్లిక్కి తెలిసినా ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు ఈ మూడు నెలల మట్టి చూస్తా ఆయన రావాలనే కోరుకుంటున్నాం. అది మరి మీ నియోజకవర్గంలో ఏంటి సార్, గతంలో యాక్చువల్గా మా సీఎం గారి అబ్బాయి నారా లోకేష్ మరి గత 5 సంవత్సరాలు అయితే ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినా సరే నేను ఈ ప్రాంతంలో ఎప్పుడూ గెలవలేదు కాబట్టి ఇక్కడే నేను పోటీ చేస్తానని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఎలా ఉంది, ఆయన మీద ఏమైనా మారిందా? ఈరోజు 100% వస్తాడు, క్వశ్చనే లేదు. అత్యధిక మెజార్టీతో వస్తాడు. బట్ ఆ రోజు వాళ్ళు జరిగింది ఏంటంటే ఏదో చేస్తాడు. మేమిత్తే వాళ్ళ తండ్రి ఉద్దేశం చేసినట్టు వీడు ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో ఓటేసి పబ్లిక్ మోసపోయింది. కాబట్టి ముసలవాడు కానీ పెద్దవాడు కానీ ఓటు ఉండడు ఎవడు వేయడు. అది సార్ మీ ఊరు పేరేంటి, మీది ఏ నియోజకవర్గం? మాది మంగళగిరి నియోజకవర్గం, మాది చిర్రావూరు. నా పేరు వెలువల్ సుబ్బారావు. ఇంకా ఫోన్ నెంబర్ కావాలా మీకు? థ్యాంక్ యూ అండి.